తరణ్ తరణ్లో జరిగిన ఒక సంఘటన దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలాగా చేసింది. రాకెట్ లాంచర్ దాడి పోలీస్ స్టేషన్ మీద జరగటం, సబ్సిక్వెంట్గా స్టేట్ పోలీస్ యంత్రాంగంతో పాటు కేంద్ర నిఘా సంస్థలు కూడా రంగంలోకి దిగటం, ఎన్ఐఏ కావచ్చు మిగిలిన నిఘా సంస్థలు కూడా రంగంలోకి దిగటం మొత్తంగా వెరిఫై చేస్తే ఏంటంటే ఖలిస్తాన్ ఉగ్రవాదులు దీని వెనక ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఖలిస్తాన్ ఫోర్సెస్ క్లెయిమ్ చేసుకున్నాయి, అయితే దాని లాంచింగ్ ప్యాడ్ మాత్రం పాకిస్తాన్. పాకిస్తాన్ ఆర్థికంగా కుదేలై ఇటువంటి యాక్టివిటీస్ని ఇప్పటికిప్పుడు చేయలేని పరిస్థితుల్లో చైనా పాకిస్తాన్ ఆయుధంగా చేసుకుని ఒక ప్లాట్ఫామ్గా చేసుకుని చైనా పాకిస్తాన్ భుజం మించి పేల్చుతున్న తుపాకులే ఈ సంఘటనకి కారణం. అయితే దీని వెనుక ఖలిస్తాన్ విధ్వంస శక్తులు ఉన్నాయనేది కూడా ప్రాథమికంగా నిర్ధారణ అయిన అంశం. ఇంకా డీటెయిల్డ్ ప్రోబ్ నడుస్తోంది. ఎన్సానికి సంబంధించి మార్నింగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు, అలాగే ఆప్ తెలంగాణ నేత అబ్దుల్ ముక్తదీర్, మిగిలిన అతిథులు కూడా గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా మామిడి గిరిధర్ గారు చెప్పండి, అసలు ఏంటి ఈ సంఘటన వెనకాల నిజంగానే ఖలిస్తాన్ బ్లాస్ట్ ఈ చేసిన ఈ సంఘటన వెనకాల పాకిస్తాన్ ఉందా, లేకపోతే పాకిస్తాన్ని లాంచింగ్ ప్యాడ్గా చేసుకుని చైనా ఈ ప్రయత్నాలకు ఈ దుష్ట పన్నాగాలకు పాల్పడుతుందా చెప్పండి గిరిధర్ గారు. గుడ్ మార్నింగ్. సైనికాధికారి అక్కడ సత్తా వచ్చిన తర్వాత, ఆయన పవర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆయన చేసిన కార్యక్రమం ఏంటంటే మన లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి కొన్ని బంకర్లు వచ్చి ఆయన విజిట్ చేయడము, అక్కడ సైనికులతో మాట్లాడడము, ఇది ఫస్ట్ చేసినటువంటి విషయం. ఆయన ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, అతలాకుతలమవుతున్నటువంటి వాళ్ళ ఎకానమీ, వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి ఆ ప్రజల గురించి మాట్లాడకుండా ముందు ఆయన వచ్చింది లైన్ ఆఫ్ కంట్రోల్కి వచ్చాడు. ఆయన గతంలో ఆయన ఐఎస్ఐ అలాగే వాళ్ళ ఇంటెలిజెన్స్ బ్యూరో, మిలిటరీ ఇంటెలిజెన్స్ సంబంధించి, తర్వాత కొన్ని ఈ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కోర్ కమాండర్గా కూడా పనిచేశారు ఆయన. ఇవన్నీ ఆ అనుభవంతో ఫస్ట్ ఆయన వచ్చింది ఏంటి ఇక్కడికి వచ్చారు ఆయన, దాని ప్రయారిటీస్ ఏంటో మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి భారతదేశంలో ఏదో ఒక అస్థిరత తీసుకురావాలన్నది ఆయన మొట్టమొదటి ప్రయారిటీగా మనకు తప్పకుండా అర్థమవుతుంది. అంతేకాదు ఆయన్ని హఫీజ్ అని పిలుస్తారు. హఫీజ్ అంటే ఖురాన్ని కంఠస్థం చేసిన వాళ్ళని హఫీజ్ అని పిలుస్తారు. సో అసీం మునీర్ అన్నటువంటి వాళ్ళ సైన్యాధ్యక్షుడు హఫీజ్ అని వాళ్ళకు బిరుదు ఉంటుంది. అంటే ఎంతటి కట్టర్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తితో మనం అర్థం చేసుకోవచ్చు. కశ్మీరు, తర్వాత ఖలిస్తాన్, ఈ రెండింటిని కూడాను మళ్ళీ విస్తృతంగా రీస్టార్ట్ చేసే దిశగా ఆయన పావులు కలపబోతున్నారు అన్నదానికి మనకు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. మనకు గత కొన్ని నెలలుగా, ఎస్పెషలీ కొన్ని రీసెంట్గా మనం ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన తర్వాత క్రాస్ బోర్డర్ అక్కడి నుంచి మనకు చాలా డ్రోన్స్ ద్వారా డ్రగ్స్ కావచ్చు, ధనం కావచ్చు, లేదా ఆయుధాలు కావచ్చు, ఇవి సరఫరా జరుగుతున్నాయి. మన బీఎస్ఎఫ్ గస్తీలు ఎవరైతే తిరుగుతున్నారో వీలైనన్ని వాళ్ళు దాన్ని షూట్ డౌన్ చేయగలిగారు, పట్టుకోగలిగారు, ఇవన్నీ చేయగలిగారు. కానీ అడపాదడపా కొన్ని తప్పించుకోవడం అన్నది సహజం. ఎందుకంటే ఏదైతే వాళ్ళు సహాయం చేస్తున్నారో దాంట్లో భాగంగా భారతదేశాన్ని ఒక విధమైన ఇబ్బంది కలిగించే దిశగా వాళ్ళు చైనా ఒక అజెండా వాళ్ళు పెట్టుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చైనాలో ఎకానమీ కుదేలు అవుతుంటే అక్కడి నుంచి క్యాపిటల్ కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, అక్కడి నుంచి వలస వెళ్ళిపోతే వియట్నాము, మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాల్లో కొద్ది గొప్ప వెళ్ళినాయి. కానీ వాళ్ళకి అంత జనాభా లేదు కాబట్టి న్యాచురల్ ఆటోమేటిక్ డెస్టినేషన్ భారతదేశం. భారతదేశంలో కనుక వాళ్ళు వచ్చారంటే కనుక చైనాకి ప్రత్యామ్నాయంగా భారతదేశం ఎదగడం అన్నది చైనాకు చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం. మనం చూసాము ఫాక్స్కామ్ లాంటిది ఐఫోన్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ చైనాలో 200,000 మంది పనిచేస్తున్నటువంటి ఆ ఫ్యాక్టరీ సడన్గా అక్కడంతా విధ్వంసం జరిగి అక్కడ కోవిడ్ పాలసీతోటి మొత్తం ఆ ఇండస్ట్రీలో చాలా ధ్వంసం చేసి వాళ్ళు చాలామందిని తీసేయడం ఇటువంటివన్నీ చూసాం మనం. ప్రొడక్షన్ అక్కడ ఆగిపోవడం చూసాం మనం. ఈ నేపథ్యంలో విస్తృతంగా భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఫాక్స్కామ్ ఇక్కడ ప్రొడక్షన్ మొదలుపెట్టారు, ఐఫోన్ 14 ఇక్కడ మొదలుపెట్టారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల భారతదేశం ఒక కీలక పాత్ర పోషించబోతోంది, చైనాని ప్రత్యామ్నాయంగా ఒకటి శక్తిగా ఎదగబోతోంది. కాబట్టి భారతదేశాన్ని అణిచివేసి దాని యొక్క డెవలప్మెంట్ని ఆపవలసిన ఆవశ్యకత వాళ్ళకున్నది. కానీ డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా పాకిస్తాన్ని వాడుకుంటున్నారు. పాకిస్తాన్కు ఉన్నటువంటి రెండే అస్త్రాలు, ఒకటి ఖలిస్తాన్, ఇంకోటి కశ్మీర్. కాబట్టి ఈ రెండింటిని కూడా వాళ్ళు యాక్టివేట్ చేయబోతున్నారు. కశ్మీరీ పండితుల్ని చంపడం మొదలుపెట్టారు. పాపం వాళ్ళు యాక్చువల్గా ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నారు,
మాకు వ్యాలీలో ఇచ్చినటువంటి పోస్టింగ్స్ తీసి జమ్మూలోకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడగడం చూస్తున్నాం మనం. అలాగే ఖాళీస్థాన్లో కూడా జరగబోతోంది. వాళ్ళ పోలీస్ స్టేషన్లలో బాంబులు పేల్చడం, మిసైల్ తోటి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఆఫీస్ని పేల్చడం, ఇటువంటి మనం సంఘటనలు అడపదడప చూస్తున్నాం మనం. అలాగే మోదీ గారు వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ మీద ఆయన ఆపేసి ఏం చేశారో మనం చూసాం. అది ఒక ప్రధానమంత్రికే సెక్యూరిటీ రిస్క్ తీసుకొచ్చే దిశగా ఆ రాష్ట్రం తయారైందంటే ఎంతటి అస్థిర వాతావరణం ఉందో మనకు తెలుస్తోంది మనకు. కాబట్టి ఖలిస్తాన్ మూకల దగ్గర నుంచి దాని వెనకాల ఉన్న శక్తులు పాకిస్తాన్, పాకిస్తాన్ వెనకాల చైనా, వీళ్ళ యొక్క ప్రేరణతోటి ఖలిస్తాన్ మూమెంట్ అన్నది ఒక ఊపు అందుకోబోతోంది. ఆ ప్రమాద సూచికలు మాత్రం మనకు తప్పకుండా కనిపిస్తున్నాయి. యాక్చువల్గా పాకిస్తాన్ ఈ ఖలిస్తాన్ మూమెంట్ని గతంలో స్టార్ట్ చేసినా కానీ కూడా మనకు క్రమేపీ వాళ్ళు ధనం తగ్గిపోవడము, ఫట్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో వాళ్ళు ఇరుక్కోవడము, అక్కడి నుంచి కనుక ఇక్కడ ఏదైనా ఉగ్రవాద చర్యలు జరిగాయని చెప్పి ప్రూఫ్ దొరికితే కనుక మళ్ళీ వాళ్ళని గ్రే లిస్ట్లోనో బ్లాక్ లిస్ట్లోనో పంపించడానికి ప్రమాదం రావడము, ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు తగ్గించడము, ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు కొంత దాన్ని మన బ్యాక్ బర్నర్ అంటాం కదా, దాన్ని పక్కన పెట్టే పరిస్థితి వాళ్ళు చేశారు. కానీ దీనికి భిన్నంగా ఈ ఖలిస్తానీ మూమెంట్ అన్నది కెనడాలో విస్తృతంగా అది ఊపందుకుంది. ఇన్ఫ్యాక్ట్ ఖలిస్తానీ సపోర్టర్స్ ఈరోజు జస్టిన్ ట్రూడో మినిస్ట్రీలోనే ఉన్నారు. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు చాలామంది మంత్రులు, అలాగే ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు చాలామంది ఈ ఖలిస్తానీ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులే కెనడాలో ఉన్నారు. అలాగే యునైటెడ్ కింగ్డమ్లో కూడా, యూకేలోను, ఇక్కడ రెండు దేశాల్లో కూడా ఖాళిస్తాన్కి మద్దతు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ సిక్స్ ఫర్ జస్టిస్ అని చెప్పేసి SJF అని చెప్పేసి SFJ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్లో మనం చూసాం మనం, వాళ్ళు రెఫరెండమ్ 2020 అని పెట్టడము, మేము వార్నింగ్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ చంపుతామని వార్నింగ్ ఇవ్వడము, అలాగే మనకు ఈ రైతుల ఉద్యమం జరిగినప్పుడు మన లాల్ కిలా మన రెడ్ ఫోర్ట్లో వాళ్ళు వెళ్ళి ఖలిస్తానీ జెండా ఎగరేయడము, ఇవన్నీ చూసాం మనం. ఒక ఢిల్లీలోనే ఢిల్లీ నడిగర్భంలో వాళ్ళు చేయగలిగలేనిది ఇంకేం చేయలేరు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధనం అక్కడి నుంచి వస్తుంది. ఎలాగైతే కేరళలో ప్రతి వ్యక్తి వాళ్ళ ఎవరో ఒకరు బంధువులు గల్ఫ్లో పనిచేస్తుంటారో, అలాగే కెనడాలో ప్రతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఏదర్ యూకేలో కావచ్చు లేదా కెనడాలో కావచ్చు పనిచేస్తుంటారు, పంజాబ్ నుంచి వెళ్ళిన వాళ్ళు. కాబట్టి అక్కడి నుంచి ధనం రావడము, వాళ్ళ భావజాలం అంతా కూడాను రాడికలైజ్ అవ్వడము, ఖలిస్తాన్ భారతదేశంలో భాగం కాదనడము, హిందువులు మేము హిందువులు కాదు అన్నటువంటి భావజాలము, ఇటువంటివన్నీ విస్తృతంగా ఆ సమాజంలో స్ప్రెడ్ అవుతోంది. కాబట్టి హిందువులకు దూరం అవ్వడము, యాక్చువల్గా సిక్ పంత్ తయారైందే మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి కోసం వాళ్ళు యుద్ధం చేశారు, పోరాడారు. వాళ్ళ గురువుల పేర్లన్నీ కూడా హిందూ పేర్లే. ఆఖరి గురువు పేరు కూడా గురు గోవింద్ సింగ్, హర్గోబింద్ అని చెప్పేసి అర్జున్ దేవ్ అని, వీళ్ళ పేర్లన్నీ కూడాను హిందూ పేర్లే. గురు గ్రంథ్ సాహెబ్లో హిందూ మతానికి సంబంధించినటువంటి పేర్లు రాముడు కృష్ణుడు లాంటి పేర్లు తీసేస్తే గురు గ్రంథ్ సాహెబ్లో ఏం మిగలదు. అయినా కానీ వాళ్ళు దీనికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా ఒక విధమైనటువంటి ప్రొపగాండాకి వాళ్ళు విక్టిమ్స్ అయ్యారని నేను భావిస్తున్నాను. దీని యొక్క పర్యవసానమే ఈరోజు మొత్తం సమాజం కూడా కొంత విముఖత చూపించడము, భారతదేశానికి వ్యతిరేకంగా ఉండడము, వాళ్ళనే చంపినటువంటి కాంగ్రెస్ని కూడా వాళ్ళు సపోర్ట్ చేసే దిశగా వెళ్ళారంటే వాళ్ళకు వాళ్ళ చరిత్ర గురించి, వాళ్ళ గురించి ఎంత అవగాహన ఉందో అర్థమవుతోంది. వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో మాత్రం దేశంలో ఈ సిక్ ఖలిస్తానీ ప్రాబ్లం వల్ల గడ్డు పరిస్థితి ఉండేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తప్పకుండా మన ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడాను నిఘా వేసి పెట్టి చూస్తున్నాయి. ఎందుకంటే అది బార్డర్ స్టేట్ కాబట్టి, చాలా సెన్సిటివ్ కాబట్టి, దాని మీద చాలా సీరియస్గా మన వాళ్ళు చూస్తున్నారు. కానీ మనది ఒక రాజ్యాంగం ప్రకారం మన డెమోక్రసీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఏమి చేయలేము. అన్ఫార్చునేట్లీ లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ అయిపోయింది. ప్రతి దాంట్లోనూ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు కాబట్టి కొంత వాళ్ళకి లిమిటేషన్స్ ఉన్నాయి. కాకపోతే మన ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం చాలా తీవ్రంగా దీని మీద ఫోకస్ పెట్టాయి. ఒక కీలకమైన నిర్ణయం ఏం తీసుకున్నారంటే, గతంలో బార్డర్ నుంచి ఐదు ఆరు కిలోమీటర్ల వరకే BSF యొక్క అధికారం ఉండేది, దాన్ని ఇప్పుడు డబుల్ చేశారు. అంటే వాళ్ళు డ్రోన్ వచ్చి పనిచేసేంత ఎంత లోపలికి రాగలదో అంతవరకు కూడా ఇప్పుడు BSF కంట్రోల్లో ఉన్నది. అంటే లోకల్ పోలీస్కి అతీతంగా
వీళ్ళు నిర్ణయాలు తీసుకొని యాక్షన్ చేసేటువంటి దిశగా వాళ్ళకి శక్తులు ఇవ్వడం అన్నట్టు జరిగింది. దానిని ఆమ్ ఆద్మీ పార్టీ చాలా తీవ్రంగా అపోజ్ చేసింది కూడాను. అయినా కానీ కూడా దాన్ని ఇప్పుడు చట్టం చేశారు. సో బార్డర్కి సంబంధించిన మేనేజ్మెంట్ భారత ప్రభుత్వం చాలా సీరియస్గా చేసింది. అలాగే డిఆర్డిఓ కొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. మన గస్తీ తిరిగేటువంటి వాళ్ళు కాకుండా అక్కడ కొన్ని సెన్సార్స్, కెమెరాస్ పెట్టడము, వీటిని ట్రాక్ చేయడం లాంటివి, అలాగే ఈ వస్తున్నటువంటి డ్రోన్స్ యొక్క కమ్యూనికేషన్ని కట్ చేసి దాన్ని జామింగ్ చేసేటువంటి టెక్నాలజీ, ఇవన్నీ కూడా డిప్లాయ్ చేస్తున్నాం మనము. మన సైడ్ నుంచి కూడా చాలా తీవ్రంగా సీరియస్గా మనం ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నది కూడా చాలా కీలకమైంది. అది కాంప్రమైజ్ అయినప్పుడు మనం దాన్ని చాలా ఇబ్బందుల్లో మనం పడేటువంటి ప్రమాదం ఉన్నది. మరి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడి నుంచి ఫండింగ్, కెనడా నుంచి, యూకే నుంచి ఫండింగ్ వస్తుంది కాబట్టి వాళ్ళు వాళ్ళకు వత్తాసు పలికినప్పుడు మనకు ఇబ్బందులు వస్తాయి. మరి వాళ్ళని నిజంగా ఎక్స్పోజ్ చేసి వాళ్ళు అటువంటివి ఏమైనా చర్యలు చేస్తే ఎన్ఐఏ లాంటి ఏజెన్సీస్ వాళ్ళని అరెస్ట్ చేసి బహుశా దీన్ని చాలా చాలా సీరియస్గా అరికట్టవలసిన ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంది. చూద్దాం వచ్చే కొద్ది రోజుల్లో మరి వీళ్ళు ఎలా ప్రవర్తించబోతున్నారో, దానికి కేంద్ర ప్రభుత్వం ఎలా దీన్ని రెస్పాండ్ చేస్తుందో మనం చూద్దాం.